మొత్తం టోటల్ అందరితో నా కలిసి కడవేసుకొని మరి బీజేపీలో కూడా చేరడం జరిగింది. కొంచెం సరే సీరు గారు రాండి అని చెప్పి మాకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఆ రోజు కలం ఆ గలం ఆ మొత్తం కూడా మాకు మెటికాడి ప్రభాకర్ మామగారే మాకు పూర్తి. అదేవిధంగా అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసులు అయితే అన్న చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఎవటరు ఎత్తుకొని తిరిగిన పర్సన్ కాబట్టి మేము ఆ టీటీ గుట్ట వాసింది కాబట్టి అన్న నన్ను ఆప్యాయతతోన అన్న టీడీపీలు ఉన్నా కూడా నా కేసును నాకు నా గురించి కొట్లాడిపించేటోడు అన్న అన్న అసిస్టెంట్లను పెట్టించి నాతో నా కేసుల మీద అన్న చేపించాడు. అన్ననే ఒక కేసుల కేసు అన్ననే కంప్లైంట్ ఇచ్చి కూడా అన్ననే నా కోసం కొట్లాడిండు కేసు. అది అది అన్న గొప్ప అంటే ఇదంతేంటే మనమంతా ఒక ఊరోళ్ళం కాబట్టి మనకు మనకు ఒక ఆప్యాయత ఉంటుంది అనే ఒక ఆప్యాయత నా బంధాన్ని ఆ రోజు చూపించిండు. సో అదే బంధాన్ని ఇప్పుడు కూడా ఎప్పటికీ చూపించుకుంటూ ఈరోజు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. నేనేం డబ్బులున్నోని కాదు, ఒక పేద కుటుంబంలో నుండి వచ్చిన వాడిని, ఒక సైనికుని కొడుకుని. కానీ ఈరోజు నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇంతమంది నా కోసం ఇంతవరకు తరలి వచ్చిండ్రు ఎక్కడెక్కడ నుంచో అని చెప్తే నేను చాలా సంతోషపడుతున్నా. నాకు వచ్చే ఫోన్ కాల్స్, నాకు వస్తున్న మెసేజ్లు అన్ని చూసి యాదన్ననే మనసు చలించి నువ్వు ఆడిన ఎందుకు చేసుకుంటావు, నువ్వు నేను ఫంక్షన్ హాల్ బుక్ చేస్తా అందరినీ పిలిపి అందరం కలిసి ఆడ తిందాం, ఒక గెట్ టుగెదర్ అవుతుంది, ఎవరికి ఏం సమస్య ఉంటుంది మాట్లాడుకుంటాము, ఏదో ఒక వేదిక అవుతుంది మనం అందరం కలుసుకొని మాట్లాడుకొని. ఎప్పుడు మనకు మనం మాట్లాడుకోవడం, ఫేస్బుక్ లో వాట్సాప్ లో మాట్లాడుకోవడం కాదు, ఇట్లా మనం ఒక ఆత్మీయత సమ్మేళనం కావాలి అని చెప్పి ఈరోజు నా పుట్టినరోజు అని ముఖ్యం కాకుండా అందరం కలుసుకుందాం అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ పార్టీలు రాజకీయాలని కాకుండా ఒక స్థానికంగా ఉండే ఆత్మీయులు మనం అంతా ఒకటి అని చెప్పి ఒక గొప్ప నినాదం చూపించడానికనే ఇక్కడికి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అందరం కూడా అందుకోసం వచ్చినాము, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఇంత లేట్ అయిపోయింది కాబట్టి దయచేసి అందరు కూడా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండి అందరు మీ అనుభవాలను కానీ మీ ఆలోచనలను మాతో షేర్ చేసుకోవాలి. మేము రాబోయే రోజుల్లో మేము కూడా మీకోసం ముందుకు నడవబోతున్నాం కాబట్టి అన్నవాళ్ళు కూడా అందరు కూడా రాజకీయంగా మా అందరు ముందుకు తీసుకపోయే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా ఒక సమిష్టి ఆలోచనతో పోతున్నాం కాబట్టి అందరు కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి దానికోసం అందరు కూడా మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దయచేసి ఒక రెండు మాటలు మా పెద్దలు మాకు నిజంగా ఉద్యమంలో మెలకువలు నేర్పినటువంటి వెంకటాద్రి ప్రభాకర్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే రవి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉద్యమం చేసే టైంలో ప్రతిరోజు పోలీసు వాళ్ళతో ఘర్షణ, ప్రతిరోజు తెలంగాణ ఉద్యమం స్కూల్ బంద్ చేయించడం, ప్రతిరోజు రోడ్ల పైననే ఉండడము, అంటే ఉద్యమకారుడు అంటే తెలంగాణ లోపల ఎవరు అని కొంతమంది ఒక 100 మందిని మొత్తం తెలంగాణలో సెలెక్ట్ చేస్తే దానిలో మొట్టమొదట వ్యక్తిగా ఉన్న మన రవి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నా, నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణ కొరకు పోరాడాము. అయితే పూర్పూర్ లోపల దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక మీటింగ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం. అప్పుడు రవి ధైర్యంగా ఒక్కడే ఒకరిద్దరు నేర్చుకొని అక్కడ ఫంక్షన్ లోకి ఇక్కడ లోపలికి వచ్చి గడబడి చేసిండు, జై తెలంగాణ, మీరు తెలంగాణకు వ్యతిరేకమని. అప్పుడు అతన్ని కొట్టినారు కూడా. అంటే అటువంటి సందర్భాలలో కూడా భయపడకుండా ఎక్కడ వ్యక్తులైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ లోపలికి వచ్చేసి ఘర్షణ చేసిన వ్యక్తి మన రవి గారు, దానికి ప్రత్యక్ష సాక్ష్యము నేనే. అదేవిధంగా అన్యాయంగా అక్రమంగా ఇతని పైన పోలీసు వాళ్ళ పైన దౌర్జన్యం చేసిందని కేసు రిజిస్టర్ చేసినారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ కింది కోర్టు రవి గారికి 6 నెలల జైలు శిక్ష విధించిన, 6 నెలల జైలు శిక్షను జిల్లా కోర్టులో అప్పీల్ చేస్తే జిల్లా కోర్టు కూడా కింది కోర్టు కరెక్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ జైలుకు పంపించిన సందర్భం. అది ఇంతవరకు కూడా హైకోర్టులో అది పెండింగ్ లో ఉంది. అంటే స్వచ్ఛంగా తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తి రవి గారు, అతన్ని జైలుకు పంపించింది ఈ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉన్నా,
ఉద్యమకారులపైన కేసులు ఉన్నాయో అవి స్వచ్ఛందంగా దాన్ని విరమించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇలాంటి పుట్టిన రోజులు రవి గారు చాలా చాలా జరుపుకోవాలని ఈ ఉద్యమకారునికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అరెస్ట్ చేసి అసలు కిడ్నాప్ చేసే కారణం ఎవరైనా కూడా అసలు మాట్లాడకూడదు తెలుగు భాష మెత్తపోవడం ఉందంటే ఏదైనా తెలంగాణ అంటే పట్టును కొడుతూ రాని అటువంటి సమయంలో కూడా విద్యార్థిగా ఉన్న మునూరవి తెలంగాణ కోసం ఆ తెలంగాణ ఉద్యమం కాకుండా పిల్లలు వ్యాపారం చేసుకుంటే లేదా ఒక విద్యమైన కాన్సన్ట్రేట్ చేసితే స్కాలర్ అవుతుంది ఓ వ్యాపారం చేసుకుంటే మంచి బిక్షాట్ అవుతుంది కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు కొట్టాడి మునూరవి ఇప్పుడు కూడా ఇంకా కొట్లాడుకుంటూనే ఉన్నాడు ఇంకా కొట్లాడుతూనే ఉండడమని నేను అనుకుంటున్నాను పోరాటం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది ధర్మం కోసం పోరాటం చేసేందుకు అందరూ బాగుండాలి అందరిలో కూడా మనం ఉండాలని బాగా చెప్పి ఉత్సాహం